శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి మే 15వ తారీఖు నుండి 37వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. వృషిక రాశిలోని కేతు యొక్క ప్రభావము తృతీయ స్థానంలో శని చతుర్థంలో గురుడు అలాగే మనకు సప్తములో చతుర్గ్రహ కూటమి ఒక శుక్రుడు ఒక రవి ఒక బుధ ఒక రాహు నాలుగు గ్రహాల యొక్క ప్రభావం సప్తమ భావంలో కనిపిస్తున్నాయి. అష్టంలో కేతు యొక్క కుజుడు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది బాగానే. సో వృషిక రాశి వారికి ఏంటంటే లగ్నంలో కేతు వలన కొంత చంచల మనస్తత్వంగా ఉండే అవకాశం ఉంది. ఉట్టి కేతు ఉండడం వల్ల చంచల మనస్తత్వం కాకుండా సప్తములో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు కలిసి తీసుకునే నిర్ణయాలలోని ఒకవేళ ఏమైనా మిస్అండర్స్టాండింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకునే ముందు స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రుల ద్వారా కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసి పెద్ద పెద్ద నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ఒక ల్యాండ్ కొనాలనుకున్నారు లేకపోతే ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు కన్స్ట్రక్టివ్గా ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు స్నేహితుల ద్వారా కూడా ఒక సలహాలు తీసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుని అప్పుడు అది ఎంతవరకు కరెక్టా మీ నిర్ణయం దాంతో మ్యాచ్ చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళడం ప్రయత్నించండి. ఎందుకంటే లగ్నంలో కేతు ఈ వేవరింగ్ మైండ్ వలన ఒక పర్ఫెక్షన్ అనేది ఇవ్వడానికి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానితో ఏడో ఎనిమిది గ్రహాలన్నీ లగ్నాన్ని చూస్తాయి. సో డెఫినెట్గా నాలుగు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. సో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ స్టేజ్ ఉండొచ్చు అని ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. తృతీయంలో శని మీకు డెఫినెట్గా మోర్ డైనమిక్ సక్సెస్ఫుల్ తీసుకొస్తారు. కాబట్టి మీ ధైర్యం మీ యొక్క ఆయుధం ధైర్యంగానే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఓ సక్సెస్ఫుల్ ఉంటుంది. చతుర్థంలో ఉన్న గురుడు యొక్క ప్రభావం కొంత నెగిటివ్గా మీకు ఉన్నప్పటికీ కూడాను ఆ గురువు అనేవాడు మీ యొక్క రాజ్యాన్ని చూస్తున్నాడు. అంచేత ఎంత కష్టంగా ఉన్నా ఎంత ప్రెషర్గా ఉన్నా అల్టిమేట్లీ మీ ప్రొఫెషనల్ ప్లేస్లో మాత్రం మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీ ఉద్యోగంలో సక్సెస్ఫుల్ ఉంటారు. మీ యొక్క గవర్నమెంట్ సెక్టర్ అనుకోండి, ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి, ఏ రంగంలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నా ఇందులో ఉన్నా మీ ప్రొఫెషనల్ ప్లేస్లో మాత్రం గురువు దృష్టి పడింది. కాబట్టి యువర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్. సక్సెస్కి ఎక్కడ మనకు బలహీనం పడే అవకాశం కనిపించడం. మధ్యలో ఎన్ని కష్టాలు ఉన్నా సక్సెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, వరి ఒక్కలేదు. తర్వాత మీకు అష్టంలో ఉన్న కుజుడు రాశ్యాధిపతి అష్టమ స్థానం పొందాడు. డెఫినెట్గా అది అనారోగ్యం చూపించినప్పటికీ కూడా అక్కడ కూడా గురుదృష్టి ఉంది. కాబట్టి ఏదో అలా చూపించి వదిలేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ సమస్య వచ్చింది, దానికి ఒక రెక్టిఫికేషన్ ఇస్తాడు, ఇచ్చి దాని మీద కూల్ డౌన్ చేసేస్తాడు. అంతే ఇప్పుడున్న ప్రకృతిలో జరుగుతున్న ఎన్నో వైపరీత్యాల కారణంగా జరుగుతున్న ఎన్నో సమస్యలు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిలో ఏదైనా కొంత చూపించవచ్చు, మళ్ళీ రెక్టిఫై చేయొచ్చు, మళ్ళీ నార్మల్ తీసుకురావచ్చు. అంటే వృషిక రాశిలో ఉన్న ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా ఏంటంటే వీలైనంత వరకు మెడికల్ ట్రీట్మెంట్స్ కానీ మెడికల్ టెర్మినాలజీ ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ జాగ్రత్త తీసుకున్నారండి. గురు మంత్రాన్ని సాధన చేయండి. గురువు మీ రాజ్యాన్ని కాపాడుతున్నాడు, గురువు మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాడు ఇండైరెక్ట్గా అన్నమాట. అంటే గురు మంత్ర సాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్తే ఎప్పటికీ దోషాలన్నీ అధిగమించి ముందుకెళ్ళచ్చు. చదువుకునే విద్యార్థులకి చక్కగా చతుర్థ స్థానం ఉన్న రాజ్యాన్ని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా చదువుకున్న విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని. పీజీ కోసం ఎంఎస్ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఓకే, ఇప్పుడు ఫ్లైట్స్ తిరగట్లేదు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎడ్యుకేషన్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకుంటూ క్లాసెస్ కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి, మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం అంత బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక వ్యక్తి వెళ్ళినప్పటికీ బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. అవసరమున్నా లేకపోయినా వెళ్ళడానికి కాకుండా చాలా అత్యవసర పరిస్థితి ఏర్పడతాయి, బయటికి వెళ్ళండి. ప్రకృతిలో జరుగుతున్న మార్పుల వల్ల ఇబ్బంది పడకండి. అలాగే శానిటైజర్ చేసుకోండి, ఏ వస్తువు పట్టుకున్నా శానిటైజర్ చేసుకోండి. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అన్నిటికీ ముఖ్యంగా మాస్క్ వేసుకోండి, మాస్క్ డబుల్ మాస్క్ వేసుకోండి. అందులో మాత్రం ఏమాత్రం మహమ్మారి పడకండి. ఈ మాస్క్ డబుల్ మాస్క్ వేసుకుని శానిటైజర్ చేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మా లాంటి జ్యోతిష్యం చెప్పే ప్రతి మాటలో ఒక ఫలితము ఒక రాజయోగం మీకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు పాటించండి. ప్రకృతి రూల్స్ ప్రకారం మనం చేయవలసింది. ఎంత జ్యోతిష్యం చెప్పినప్పటికీ కూడా మీకు ఈ మూడు జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితేనే కానీ మీ యొక్క నిలకడ అనేది కరెక్ట్గా ఉండదు. కాబట్టి దయచేసి ఈ మూడుని పాటించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.